గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడు శాఖపరమైన నియామకాలకే ప్రాధాన్యం, టీఎస్పీసీ ద్వారా పరిమిత నియామకాలే అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, సంక్షోభం నుంచి సంక్షోభంలోకి అన్నదాత అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కొత్త వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ బడా వ్యాపారులకే మేలు, దేశమంతటా దుష్ప్రచారాలు, వ్యవసాయ మార్కెట్లు ఉన్నా మద్దతు ధర లేకుండా చేసే యత్నం. ఇక వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలి. ఇక మౌలిక వసతులు కల్పనను ప్రైవేట్ గుప్పెట్లో పెట్టొద్దు. ఈనాడు ముఖాముఖితో వ్యవసాయ ఆర్థిక శాఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, రాత్రికి రాత్రి తెచ్చిన చట్టాలు కావివి, చిరకాలంగా ఉన్న డిమాండే, చర్చలకు 24 గంటలు సిద్ధమే అంటూ మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక 25న మళ్ళీ మాట్లాడతా, కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోడీ, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఇక మరో వార్త, మూడో కోవా సరికొత్త తోవా, జనజీవన స్రవంతిలోకి ట్రాన్స్జెండర్లు, ఫలిస్తున్న వరంగల్ నగరపాలక కమిషనర్ చొరవ అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, నడి వీధిలో కాల్పుల కలకలం, ఆదిలాబాద్లో పిస్టల్తో ఇద్దరిని కాల్చిన ఎంఏఎం జిల్లా అధ్యక్షుడు, మరొకరిపై కత్తితో దాడి, ముగ్గురికి గాయాలు అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక అమలు చేద్దామా, సుప్రీంకు వెళ్దామా, హైకోర్టు ఉత్తర్వులపై నేడు నిర్ణయం, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్పై సమీక్షిస్తున్న సీఎం అంటూ వార్తను ప్రచురించింది. ఇక టీకాకు పేరు నమోదు తప్పనిసరి, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ, ప్రజల సందేహాల నివృత్తితో సమాచారం విడుదల అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, రూపాయి ఖర్చు లేకుండా పేదలకు న్యాయం, ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, అమెరికాపై సైబర్ పంచా, అన్వాయిద నెట్వర్క్లు టార్గెట్ అటాక్, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల కంప్యూటర్ల హ్యాక్ రష్యా హ్యాకర్ల పనేనా అంటూ వార్త ప్రచురించింది. కరోనా టీకా మీ ఇష్టం, ఎవరి నిర్ణయం వారిదే, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే మంచిది, ముప్పు ఉన్నవారికి టీకా తప్పనిసరి, కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి అంటూ వార్త ప్రచురించింది. ఇక మరో వార్త, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష, సుప్రీంకు వెళ్దామా, తగిన విధానాలు రూపొందిద్దామా అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, ఇకపై వేగంగా ఉపాధి, డీఈటీతో ఎక్విపాక్ ఒప్పందం, ఇక వెంట వెంటనే ఉపాధి కల్పన, లోన్లు మార్ట్గేజ్లు సులభం, విరాజిల్లుతున్న రాస్తా ఐటీ అంటూ, వేరే రంగాల్లోనూ అవకాశాలు, ఉద్యోగాల బంగారు గని తెలంగాణ అంటూ మంత్రి కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, గులాబీల్లో గుబులు, దుబ్బాక గ్రేటర్ ఫలితాలతో మొదలైన ఆందోళన, లబ్ధిదారుల ఓట్లు వేయకపోవడంపై ఆక్రోషం, ఇక నియోజకవర్గాల్లో పనులు కావడం లేదనే అసంతృప్తి, పార్టీ అధిష్టానం తీరుపైన నారాజ్, బీజేపీ నుంచి ఆఫర్పై సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హైరాణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరికి అనూహ్య మార్పు అంటూ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, శిరస్సు వంచి చేతులు జోడించి కోరుతున్నా, చర్చిద్దాం రండి అంటూ ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మీ ప్రయోజనాలని దెబ్బతీసే ఏ చర్యలు తీసుకోము, సాగు చట్టాలు రాత్రికి రాత్రే చేసినవి కావు, ఎంఎస్పీ ఎత్తిస్తామంటే అంతకంటే ద్రోహం ఉండదు అంటూ నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నాం. మరో వార్త, యాప్లపై పోలీసు కన్ను, పీడించే ఆ దారుణ యాప్లన్నీ చైనావే, చిరునామాలు లేవు, కాల్ సెంటర్ల ద్వారానే వేధింపులు, నిర్వాహకులపై చర్యలు, పోలీసులు సన్నద్ధం, ఆర్జీఐ రూల్స్కు విరుద్ధంగా 60 యాప్లు, రిజిస్టర్ అయిన యాప్ల పేర్లు ఇవ్వండి, ఆర్జీఐకి లేక, చట్టబద్ధత లేని యాప్ల నుంచి రుణాలు తీసుకోవద్దు, వేధింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయండి అంటూ డీఐజీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. మరో వార్త, టీకా స్వచ్ఛందమే, పాజిటివ్ ఉండగా వ్యాక్సిన్ వేయించుకోవద్దు, 2 డోసులు వేయించుకోవడం తప్పనిసరి, ఇక మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు వేయించుకోవడం శ్రేయస్కరం అంటూ వార్తను ప్రచురించింది. ఇక టీకా సందేహంపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.